33 రద్దు చేయాలని చెప్పి హస్తినాపురంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ లో కరోనా మాసం వెలుగుచూసింది. పెట్రోల్ లో తరచూ నీళ్లు వస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పెట్రోల్ లో వాటర్ రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. ఇదేమిటని బంక్ యాజమాని చంద్రశేఖర్ ను ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారు. పెట్రోల్ బంక్ ను సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని వాహనదారులు బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో 2-3 సార్లు ఇదే తరహాలో నీరు వచ్చిందని బంక్ యాజమానికి తెలిపినా పట్టించుకోలేదని వాహనదారులు తెలిపారు. వాళ్ళు మేము వచ్చినప్పుడు లాభాలు పెట్టలేదు, పవర్ పెట్రోల్ పంపించుకోవడం జరిగింది. వాళ్ళు మేము వచ్చినప్పుడు లాభాలు పెట్టలేదు, పవర్ పెట్రోల్ పంపించేసినాము. సరే ఏదో ఒకటి దాని నిప్పు పంపించి ఒక 100 లీటర్స్ పోయిన తర్వాత పోయింది. స్టార్టింగ్లో ఉంటుంది కానీ మూవ్ కావట్లేదు నీకు. దాని తర్వాత వచ్చి చెక్ చేస్తే ఇది మొత్తం ఇలా వైట్ కలర్ వస్తుంది. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది ఇథనాయిల్ అని అంటున్నారు. బట్ యాజ్ పర్ ఇథనాయిల్ కూడా మనం పెట్రోల్లో మిక్స్ చేసినప్పుడు పెట్రోల్లో మిక్స్ కావాలి, బట్ ఇది డైవర్ట్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓనర్ కూడా బంక్ చేయడానికి మాట్లాడుతుంది, పక్కకు జరగండి, ఎవరికి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు పక్కన నిలబడేవాడి. దానికి తోడు మళ్ళీ పెట్రోల్ ఆల్రెడీ నార్మల్ పెట్రోల్ ఉన్నా కానీ వాళ్ళు లేదని చెప్పారు. ఇక్కడ పవర్ పెట్రోల్ పోసింది. పెట్రోల్ కానీ వచ్చాను నేను కూడా. వచ్చే వరకు ఈ బ్రదర్స్ అందరూ గొడవ పెడుతున్నారు. ఏమైందంటే పెట్రోల్ ఇట్లయిందని నేను పోపించుకోలేదు, బండి పక్క పెట్టిన. పెట్టిన తర్వాత మేము అడగడం జరిగింది. వాళ్ళ మేనేజర్ ఎవరైతున్నారో అతని పేరు ఎంత ఉన్నాయి దీంట్లో పోపిస్తే ఇందులో కూడా సేమ్ వచ్చింది. వాళ్ళ ఓనర్ వచ్చారు, ఎవరైతే పంపు ఓనర్ ఉన్నాడో చంద్రశేఖర్ రెడ్డి అంటే ఆయన వచ్చి పోపించుకున్న వాళ్ళు మాత్రమే ఉండండి ఇక్కడ, మిగతా వాళ్ళు ఉండదు, ఎవరికి ప్రాబ్లం జరుగుతుందో వాళ్ళే ఉండాలని దౌర్జన్యంగా చేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలంటే మేము గట్టిగా అడిగినాం. ఏమని పోపించుకున్న వాళ్ళకే ప్రాబ్లం అయితే రోజు నువ్వు 4 గీలకే పోసా గీలకే పోసా అని బోర్డు పెట్టుకోవాలని చెప్పినాను నేను. ఆయన చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ నుంచి కూడా ఈ పంపు ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ ఎప్పుడు కూడా బండ్లో పోపించినా కార్లో పోపించినా ప్రాబ్లమ్స్ అనేది తెలుసు. మనకు మైలేజ్ తక్కువ రావడము లేకపోతే ఏదో ఒకటి ప్రాబ్లం కనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఉంది, పోపించుకుంటున్నాం మనం ఇక్కడ నియర్ బై ఉంది కాబట్టి పోయించుకుంటున్నాం. అది పోయించుకున్నప్పుడు ఈరోజు ఒక కనీసం ఒక 5 బండ్లు 4 బండ్లు అయింది ప్రాబ్లం. వీళ్ళు మధ్యలో ఆగిపోతే దొబ్బుకొచ్చారు కొంతమంది. ఒక అన్నది ఈ అన్నది ఓన్ టాక్స్ ఇవ్వ కొత్త బండి, అక్కడ మెకానిక్ షాప్ కాడ ఆపేసి వచ్చినట్ట. ఇవో ఈ బాటిల్ 2 లీటర్